రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులను మిడ్ డే మీల్స్ పనులను శనివారం రోజున రుద్రంగి మండల ప్రత్యేక అధికారి భాస్కర్ స్థానిక సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా కరోనా మహమ్మారితో పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు బోధించలేకపోవడం వలన పాఠశాలల్లో పిచ్చి మొక్కలతో అపరిశుభ్రంగా ఉన్నందున ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సెప్టెంబర్ 1 నుండి పాఠశాల పునఃప్రారంభం కావడం జరిగిందని ప్రతి విద్యార్థిని విద్యార్థులు కరోనా పట్ల అధైర్యపడకుండా మాస్కులు ధరించి చక్కగా చదువుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలన్నారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. రుద్రంగి గ్రామంలో రుద్రంగి మండల్లో వివిధ స్కూళ్లను ఇన్స్పెక్ట్ చేసి అక్కడ ఉన్న పరిస్థితులు మరియు ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి కలెక్టర్ గారు మండల్ స్పెషల్ ఆఫీసర్గా నన్ను అపాయింట్ చేసి పంపించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు రుద్రంగిలో ఉన్న జడ్పీహెచ్ఎస్ అండ్ ఎన్టీపీ పాఠశాల రెండింటిని ఇప్పుడు చేయాలని ఇంకా మిగతా స్కూళ్ళను కూడా విజిట్ చేసే షెడ్యూల్ ఉంది. ఈరోజు ఇక్కడ చూస్తే ఫెసిలిటీస్ పరంగా పర్వాలేదు. టీచర్స్ కూడా అందరికీ వ్యాక్సినేషన్ జరిగింది. మిడ్ డే మీల్స్ కూడా బాగానే ఉంది. కొంచెం ఈ ప్రైమరీ స్కూల్కి వచ్చేవరకు ఒక రూమ్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటే దాన్ని సర్పంచ్ గారు రిపేర్ చేపిస్తా అని చెప్పారు ఇప్పుడే. ప్లస్ ఈ వాటర్ ఫెసిలిటీస్ కానీ శానిటేషన్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ టీచర్లు ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే శానిటేషన్ కోసం కొంచెం ఒకటి ఒకరిని అపాయింట్ చేయవలసిందిగా కోరుతున్నారు. దాన్ని కూడా సర్పంచ్ గారు త్వరలోనే సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ ముఖ్యంగా ఈ రెండు స్కూళ్ళు అయితే స్ట్రెంత్ పరంగా కూడా బాగానే ఉన్నాయి. ఈ తర్వాత ఇక్కడ నుంచి మిగతా రెండు మూడు స్కూళ్ళు ఉన్నాయి. అవి కూడా చూసుకొని కలెక్టర్ గారికి రిపోర్ట్.